వెల్కమ్ బ్యాక్. న్యూస్వీట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. కావాలా ఇక పార్లమెంట్కి వెళ్ళడానికి? ఈ రోజున మనకి ఏం చెప్పారు, స్పెషల్ కేటగిరీ స్టేటస్ కోసం మీరు పోరాటం చేస్తారంటేనే కదా నేను మీ అందరి కోసం ఆ రోజు 2014లో నా సర్వస్వం వదిలేసి మీకోసం అండగా ఉంది. మా మాగంటి బాబు గారి మీద నా వ్యక్తిగతంగా గొడవలు ఏమి ఉంటాయి? నేను వారిని ఒకటే అడిగాను, మీరు వెళ్ళి పార్లమెంట్లో మాట్లాడాలి కానీ పార్లమెంట్లో పడుకోవడానికి కాదు కదా పార్లమెంటు. మా ఒక మాట మాట్లాడితే ఆర్గ్యుమెంట్ తీస్తే పార్లమెంట్ స్తంభించిపోవాలి, అలాగనే మీరు ఉండాలి. అలా కాకుండా నిలిపోయి ఏదో జనాని కోసం ఏదో నాటకాలు చేసి మీరు కూర్చోబెట్టి అందరూ తెలుగుదేశం ఎంపీలందరూ చాలా చక్కగా కాళ్ళు చేతులు చాపుకుని ఇలా కూర్చున్నారు, అందరూ పడుకున్నారు వరుసగా, ఏదో ఆది స్టేషన్ మీద పడుకున్నట్టు పడుకున్నారు. ఆ ఫోటోలు మనకి చూసాం మనం. మనకు అలాంటి పార్లమెంటేరియన్స్ వద్దు. పుల్లారావు గారు ఎలాంటి వ్యక్తులు అంటే, మనకి ఏదైనా అవసరమైతే పార్లమెంటుని కుదిపేసేగలగంత శక్తి మంత్రుడు ఈయన. ఢిల్లీలో ఈయనకున్న పట్టు కానీ ఈయన స్నేహితులందరూ ఢిల్లీలో మన ప్రెసిడెంట్ గారి దగ్గర నుంచి ఉన్నత స్థాయిలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆయనకి బాగా తెలిసిన వాళ్ళు. మనం ఆయన కానీ గెలిపించుకుంటే మనకి రేపు పొద్దున సమస్యలు వస్తే ధైర్యంగా మాట్లాడగలరు, మనకి చట్టపరమైన సమస్యలు వస్తే పరిష్కరించగలరు. సో జనసేన నేను ఎందుకు ఎవరిని పడితే నాయకులుగా ముందుకు పెట్టలేదంటే, నాకు దమ్మున్న వాళ్ళు కావాలి, తెలివి గల వాళ్ళు కావాలి. డబ్బున్న కేవలం డబ్బుంటే సరిపోదు, డబ్బుతో పాటు మేధస్సు ఉండేవాళ్ళు కావాలి, డబ్బుతో పాటు తెలివి గల వాళ్ళు ఉండేవాళ్ళు కావాలి. అలాంటి వాళ్ళు దొరకడానికి నాకు కొంచెం సమయం తీసుకున్నాను, ఎందుకంటే ఇంప్రూవ్ చేయాలి. 4 సంవత్సరాలు దాదాపు 5 సంవత్సరాలు అవసరంగా ఒక్కొక్కరు వచ్చి నేను మీకు ఆశయాలు నచ్చినాయి, యువత కోరుకుంటా ఉన్నారు, అందుకని మీ వెంట వస్తామని పెద్దలు పుల్లపాటి పెద్దలు పెంటపాటి పుల్లారావు గారు చెప్తే మనస్ఫూర్తిగా ఆయన ముందు వచ్చి పనిచేస్తానన్నారు. అంతే తప్ప పార్లమెంటుకి చేస్తానని అనలా, నేనే వారిని ప్రతిపాదించాను, మీరు రండి మా పార్లమెంట్ అభ్యర్థిగా. ఆయనని గెలిపించుకునే బాధ్యత జనసేన పార్టీ తీసుకుంటుంది, మా జన సైనికులు తీసుకుంటారు, మా ఆడపడుచులు తీసుకుంటారు. ఇప్పుడున్న ఆడపడుచులు కానీ ఒకసారి మీరు ఆలోచించండి, వైసీపీకి పెట్టిన ఏలూరు పార్లమెంట్ అభ్యర్థి కానీ టీడీపీకి పెట్టిన పార్లమెంట్ అభ్యర్థిని కానీ మీరు పెంటపాటి పుల్లారావు గారిని కానీ ఒకసారి చూసుకోండి, వీళ్ళు ఎలా చదివారు, ఏం చేశారు, రేపు పొద్దున్న ఎన్నుకుంటే వీళ్ళు ఏం చేయగలరు, ఒక్కసారి మీరు ఇంట్లో ఆలోచించుకొని ఈసారి ఆలోచించి ఓటేయండి. జనసేనకు మీరు ఓటేయాలన్నా పవన్ కళ్యాణ్ నిలబడగలడా లేదా అని మీరు ఆలోచించుకొని ఓటేయండి. నేను పెద్దలు నూజివీడు చైర్మన్ గా ఉన్న మున్సిపాలిటీ చైర్మన్ గా బసవ భాస్కర్ రావు గారిని అడగండి ఒకసారి. బసవ భాస్కర్ రావు గారిని అడగండి, నేను వారితో ఏం మాట్లాడాను, ఏ పార్టీకి వెళ్తే మీరు మా పార్టీకి ఎంత ఇస్తారు, మీరు రావాలి ఎంత డబ్బులు ఇస్తారని అడుగుతారు. నేను అడిగింది మీరు మా జన సైనికులకు కానీ నూజివీడికి కానీ మీరు ఎలా నిలబడతారు, అది ఒక్కటి చెప్పండి సార్, నాకు అంతకుమించి మీరేం చెప్పక్కర్లేదు. రూపాయి అడగలేదు, నేను రూపాయి అవసరం లేదు రాజకీయాల్లో. నాకు నేను కోరుకున్నల్లా పెద్దల్ని భాస్కర్ రావు గారిని బసవ భాస్కర్ రావు గారిని నూజివీడికి సంబంధించి అందరూ నిర్లక్ష్యం చేశారు, ఆయనకి చేద్దామన్న తప్పనున్నా కానీ వ్యవస్థ సహకరించట్లేదు. ఆ సహకరించే వ్యవస్థ జనసేన ప్రభుత్వం ద్వారా వస్తుంది, అది మీకు అండగా ఉంటాను. అంటే నేను రాజకీయాల్లో డబ్బులు లేకుండా రాజకీయం చేయాల్సిన అవసరం ఉంది, డబ్బుల్ని పెట్టుబడిగా పెట్టి డబ్బులతో రాజకీయం చేస్తే అది వ్యాపారం కింద అయిపోయింది, ఆ వ్యాపార ధోరణి మారాలి. అందుకే నేను రూపాయి పెట్టుబడి లేకుండా రాజకీయాల్లోకి వచ్చాను. నా పెట్టుబడి నా పెట్టుబడి అంతా నా జన సైనికులు, మా యువత, మా ఆడపడుచులు. వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని చూడండి, 5 మందికి టికెట్ ఇస్తా ఉంటారు, అందరి చేత డబ్బులు ఖర్చు పెట్టి ఇస్తారు. మొత్తం ఆయన రోడ్డు యాత్రలన్నిటికీ ఎవరు డబ్బులు ఖర్చు పెడతారో ఒకసారి వీళ్ళు ఇంకోసారి వాళ్ళు పెట్టి టికెట్ ఒకళ్ళకి ఇస్తారు. నా దగ్గరికి 4-5 మంది వచ్చినా వాళ్ళకి ఒకటే చెప్తాను, మీరు నా దగ్గర నుంచి టికెట్ ఆశించద్దు, పని చేయండి, పని చేస్తే నిర్ణయం నాకు వదిలేయండి. డబ్బులు కూడా మీరు ఎవరిని మా వాళ్ళ
మా జన సైనికులు మీరు తీసుకురావట్లేదు, స్వచ్ఛందంగా వాళ్ళు వస్తున్నారు, మీకు ఆ డబ్బు ఖర్చు లేదు. మా వాళ్ళకి బిర్యానీ ప్యాకెట్లు సారా ప్యాకెట్లు అవసరం, ఆ డబ్బు ఖర్చు లేదు. మా వాళ్ళకి పెట్రోల్ ఇవ్వక్కర్లేదు, మా వాళ్ళు బైకుల్లో వస్తారు. మా ఆడపడుచులు అయితే అసలు వాళ్ళే స్వతంత్రంగా వచ్చి నడుచుకుంటూ వచ్చేస్తారు, మా ఆడపడుచులు మీ డబ్బులు ఇవ్వక్కర్లా. మీరు మీరు మా వాళ్ళ అందరినీ చూసుకొని మీరు నాయకులు ఎదుగుతున్నారు కాబట్టి మీరు నాకు రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. అందుకే నేను మీకు పని చేయండి, ఎవరు బాగా పనిచేస్తే అది ప్రాతిపాదిక. రెండవది తెలుగుదే ప్రత్యర్థి పార్టీలు తెలుగుదేశం కానీ వైసీపీ కానీ ఎవరిని పెడుతున్నారు, అక్కడ స్థానిక సమీకరణాలు ఏంటి, ఎవరు ఏం చేశారనే దాన్ని బట్టి ముగ్గురులో నలుగురిలో ఒకళ్ళు అభ్యర్థిగా పెడతాను. ఒకవేళ ఇవేమి పని చేయలేనప్పుడు ఒక సరైన సరికొత్త అభ్యర్థిని పెట్టాల్సి వస్తుంది. ఇవన్నీ నేను చాలా క్లారిటీతో చెప్పాను దేవుడి నుంచి, అందుకనే నా గురించి ఎవరికీ లేవు. ఉదాహరణకి చాలామందికి చాలామంది ప్రామిస్ చేసేసి నాకు వాళ్ళ ఏడుపు నాకు ఇష్టం లేదు. అందుకనే దేవుడి నుంచి కూడా నేను ఎవ్వరికీ ఏది ప్రామిస్ చేయలే. వైసీపీ నాయకులు మటుకు అందరికీ వాడుకొని చెరుకు మన పీల్చి పిప్పు చేశారు, డబ్బులు వదిలేసి డబ్బులు తీసేసుకొని డబ్బులు ఖర్చు పెట్టించి వాళ్ళని రోడ్ల మీదకి లాగి ఒకరికి ఇస్తే వాళ్ళ గొడవలు ఉంటాయి. నేను మొదటి నుంచి చాలా చిత్తశుద్ధితోటి ఒక క్లారిటీతో వచ్చినవాడిని రాజకీయాల్లో. దేనికి అంటే నేను మీకు 25 కేజీలు బియ్యము 2500 రూపాయలు డబ్బులు పడేయడానికి నేను రాలా. మీ మీ 25 సంవత్సరాల భవిష్యత్తు, ఆ తర్వాత మీ బిడ్డల 25 సంవత్సరాల భవిష్యత్తు ఇవ్వడానికి నేను ఒక మాట మాట్లాడతాను, ఒక పబ్లిక్ పాలసీ ఆలోచిస్తాను. అందుకని నాకు మన నూజివీడు చూడగానే ఖచ్చితంగా అనుమానం లేదు దాంట్లో. మన ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం, మీరు కోరుకుంటున్న వ్యక్తి ముఖ్యమంత్రి అవుతున్నాడు, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతున్నాడు, మనం ప్రమాణ స్వీకారం చేస్తున్నాం, నమ్మండి. మీ అది మీరు సీఎం సీఎం అనే పదం అది ఒక బలమైన మంత్రం, విశ్వాన్ని తాగుతుంది. ప్రభుత్వాన్ని స్థాపించి తీరుతాం, ముఖ్యమంత్రి అయ్యి తీరుతాం. మనకి రాష్ట్ర విభజన తర్వాత రాజధాని ఎక్కడ పెట్టాలి అంటే నూజివీడులో కూడా కొంతకాలం జరిగింది. అంటే మనకు ఒక రాజధాని వచ్చే బలమైన ఒక అవకాశం కోల్పోయింది. సో రాష్ట్రం ఎటు వచ్చినా మంచిదే కానీ అలాగే ఎందుకు ఇక్కడ ఉంది అంటే ఇక్కడ చూస్తే చాలా బలమైన మనకి చాలా బలమైన చాలా కీలకమైన అన్ని ఏరియాలకి రీచ్ అవ్వగలిగే స్థానం ఉంది, స్థలం ఉంది, వేల ఎకరాలు ఉన్నాయి, ఉపాధి అవకాశాలు వస్తాయి, ఇక్కడ రాజధాని వస్తాయని చెప్పి చాలా అంశాలని పరిగణలో తీసుకొని ఆ రోజు ఆలోచించారు కానీ ముందుకెళ్ళలేకపోయింది. నేను మీకు ఈరోజు మాటిస్తున్నాను, ఇక్కడ రాజధాని తెలుగుదేశం పార్టీ నాయకులు తీసుకురాలేకపోయారేమో కానీ మనల్ని వాడుకున్నారు నూజివీడిని. యాక్చువల్గా డెసిషన్ అమరావతిలో చేసేసుకున్నారు రాజధాని ఎక్కడికని చెప్పి, కానీ డైవర్ట్ చేయడానికి నూజివీడిని వాళ్ళు వాడేసుకున్నారు. ఈ మోసం జరిగింది నూజివీడికి, వంచన జరిగింది నూజివీడికి, తెలుగుదేశం నాయకులు వంచన చేశారు, వస్తుందని చెప్పి తీసుకెళ్లిపోయారు కేవలం డైవర్ట్ చేయడానికి. వాళ్ళు చేశారు మోసం, మనం వాళ్ళకి చేసిన మోసానికి నేను ఈరోజు మీకు మాటిస్తున్నాను. నూజివీడిని అత్యంత అద్భుతమైన అంతర్జాతీయ సగరానికి నగరంగా మనం తీర్చిదిద్దుతాం. ఇక్కడ మనకి మనం జనసేన పార్టీ నుంచి పద్ధతులు అభివృద్ధి ఎలా ఉండాలి అంటే మనకి అత్యధికంగా మనకి ఒక నాయకుడు ఒక ప్రాంతాన్ని అర్థం చేసుకోగలిగితే, ఉదాహరణకి శరద్ పవార్ అనే వ్యక్తి మహారాష్ట్రలోని సతారాలో ఆ బెల్ట్ అంతా చెరుకు రైతులను అర్థం చేసుకున్న వెంటనే మొత్తం ఉండిపోయింది అక్కడ. ఆ రైతులకు కావాల్సిన షుగర్ మిల్స్ కానీ ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ అన్నీ పెట్టేటప్పటికి అక్కడ రైతులు విపరీతమైన అభివృద్ధి జరిగింది. అలాంటి అభివృద్ధిని నూజివీడు మన మామిడి రైతులకు కానీ మన మామిడి ఉత్పత్తులకు కానీ, ఇక్కడి నుంచి నేను మన ట్రైన్ జర్నీ చేస్తున్నప్పుడు కూడా మన నూజివీడి నుంచి రైతులు వచ్చి మనకి సరైన గుర్తింపు లేదు మన నూజివీడు మామిడికాయలకి
అంటే ఉదాహరణకి మహారాష్ట్రలో ఒక అల్ఫాన్సో అనే మ్యాంగోని ఎక్కడికో అంతర్జాతీయ స్థాయికి పంపించారు. అమెరికా మనకి భారతదేశం నుంచి మామిడి వెళ్ళాలి అంటే అది అల్ఫాన్సో అంటారు మహారాష్ట్ర నుంచి, ఇంకా ఏది మనకు గుర్తించరు. అలాంటిది మన నూజివీడు మామిడిని అంతర్జాతీయ స్థాయిలోకి తీసుకెళ్లాలంటే దీన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో శాస్త్రీయ పద్ధతుల్లో మన నూజివీడు మామిడిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే విధంగా జనసేన పార్టీ ముందుకు తీసుకెళ్తాం మీకు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఇక్కడ ఉన్న యువతకి ప్రతి మనం ఎవరో మాట్లాడుతూ ఉంటే చాలా గ్రామాలకి కాలేజీలు విద్యార్థులు ఈరోజున జనసేనకి అండగా ఉంది. యువత యువతకి చాలా పెద్ద పీట వేయబోతున్నాం. ఉదాహరణకి మన అగిరిపల్లి గ్రామం, మన అగిరిపల్లి గ్రామాల నుండే దాదాపు 500 మంది విద్యార్థులు రోజుకి వెళ్ళడానికి కాలేజీలు వెళ్ళడానికి కష్టపడతా ఉన్నారు. అసలు ముందు జనసేన పార్టీ రాగానే సంవత్సరంలోపు మీకు నేను కాలేజీ ఏర్పాటు చేయించేస్తాను. ఈలోపు మీరు ఎక్కడికైతే వెళ్తున్నారో అక్కడికి మీరు బస్ పాసులు కానీ మీరు డబ్బులు లేకుండా ఫ్రీగా ఉచితంగా వెళ్ళేలాగా, అలాగే మీకు క్యాంటీన్లు ఫుడ్ క్యాంటీన్లు ఏర్పాటు చేయలేని పక్షం ఉంటే విద్యార్థులకి ఫ్రీ క్యాంటీన్స్ ఏర్పాటు చేయిస్తాను. మీరు భోజనాలు కూడా తీసుకెళ్ళక్కర్లేదు. ఒకవేళ వెంటనే క్యాంటీన్ ఏర్పాటు చేయలేని పక్షంలో దానికి తగ్గ మనీని మీ అకౌంట్లో ఏం చేస్తాను అది కూడా మీకు తెలియదు. మీకు విద్యార్థులకి మీరు డబ్బుల్ని తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టకూడదు. నేను మేజర్గా ఆలోచిస్తుంది ముఖ్యంగా ఏ నియోజకవర్గానికి వెళ్ళిన అందరూ అడిగేది విద్య ఒకటి వైద్యం ఒకటి. నేను కోరుకున్న అసలు విద్య చదువుకోవడానికి ప్రతి నియోజక కనీసం ప్రతి జిల్లాకి ఒక దాదాపు రెండు నుంచి మూడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉండాలి. అలాంటి మెడికల్ కాలేజీలని నేను ప్రతి జిల్లాకి ఏర్పాటు చేస్తాను ప్రభుత్వం నుంచి. అసలు అవసరమైతే ఒక నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజ్ కావాల్సిన అవసరం ఉంది. అలాగే మన నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రికి అంటే మనకి రోడ్లు సౌకర్యం సరిగ్గా లేదు. ఏదైనా యాక్సిడెంట్ జరిగితే ఇక్కడి నుంచి విజయవాడ తీసుకెళ్లే పరిస్థితులు ఉన్నాయి. మధ్యలో ప్రాణాలు పోతామనే దృష్టికి నా దగ్గరికి చాలాసార్లు వచ్చింది. అందుకనే ముందు నేను జనసేన ప్రభుత్వం రాగానే ముందు డాక్టర్స్ని రిక్రూట్ చేయిస్తాను. ఎక్కువ మంది గవర్నమెంట్ హాస్పిటల్స్లో పనిచేయడానికి డాక్టర్స్ని రిక్రూట్ చేయిస్తాను. వాళ్ళకి సరైన జీతపత్యాలు కానీ అలాంటి భవన సముదాయాలు కానీ అక్కడుండే బహుళంతస్తుల భవన సముదాయాలు డాక్టర్లకి ఇచ్చి వాళ్ళ పిల్లలకి సరైన వసతులు కల్పించి వాళ్ళని ఇక్కడే ఉంచగలిగితే మనకి ప్రాణంలో ఏదైనా ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతున్న మనకి పరిస్థితుల్లో ఉన్న వ్యక్తులకి ప్రాణాపాయం నుంచి మనం రక్షించవచ్చు. అందుకని నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రిని మరింత ఆధునీకరణ చేస్తాం. ఏవైతే వసతులు లోపింపబడ్డాయో అవన్నీ పరికరాలన్నింటినీ ముందు వాటిని పరిశీలించి వాటిని అభివృద్ధి చేస్తానని మీకు ముందు నూజివీడు మీ అందరికి తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే నేను ఎక్కడికి వెళ్ళినా బేసిక్ రోడ్లు ఇన్ని సంవత్సరాలు అయిపోయింది మాట్లాడితే మనం అమెరికా అంటాం, ఇంగ్లాండ్ అంటాం, లండన్ అంటాం, కానీ మన రోడ్లు చాలా దౌర్భాగ్యంగా ఉంటాయి. ఒకసారి చెప్తారు ఎందుకు ఇక్కడ రోడ్డు తవ్వారంటే వాళ్ళు డబ్బులు ఏమంటండి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ తవ్వారంటే మళ్ళీ రోడ్లు వేసి మళ్ళీ కాంట్రాక్ట్లు వేసి మళ్ళీ తీసుకుంటారండి. అలాంటి పద్ధతులు కాకుండా దేశం రాష్ట్రం మొత్తం మీద ఎక్కడైతే ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా మనకి రింగ్ రోడ్స్ కావాలంటే నూజివీడు అలాంటి పాలసీ మన దగ్గర ఉంది. దానికి నూజివీడికి కూడా మనం రింగ్ రోడ్ ఏర్పాటు చేస్తాం. అలాగే ప్రతి రోడ్డుని కూడా 10 సార్లు తవ్వకుండా 10 సార్లు గుంతలేయకుండా ముందే రాబోయే 40 సంవత్సరాలకి ఒక అర్బన్ ప్లానింగ్ స్టార్ట్ చేయించి దాని ప్రకారం రోడ్లు ఇప్పుడే వైడన్ చేయిద్దాం, ఇప్పుడే చేయిద్దాం. ఎవరు నష్టపోకుండా అందరికీ అంటే దీన్ని ఒక విశ్వనగరంగా అవ్వాలి. మన జనసేన పార్టీ తీసుకున్నది ఆంధ్రప్రదేశ్లో 100 బలమైన స్మార్ట్ సిటీస్ ఉండాలి. దీనిని ఒక స్మార్ట్ విశ్వనగరంగా నూజివీడిని తీర్చిదిద్దుదాం. కాకపోతే ఇక్కడ పరిశ్రమలు ఎలాంటివి ఉండాలంటే మన మామిడి తోటలు పాడు చేసే పరిశ్రమలు వద్దు. మన మామిడి తోటల ఉత్పత్తులని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లగలిగే అగ్రో ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ని వ్యవసాయ ఉత్పత్తులు ఫుడ్ పల్ప్ని కానీ ఇక్కడే మనకి శీతల గిడ్డంగులు కానీ, ఎందుకంటే ఒకసారి మామిడికి రైతులకి సరైన ధర లేనప్పుడు దానిని స్టోర్ చేయగలిగి
డైరెక్ట్ గా బయ్యర్ కమ్ముకోగలిగే ఒక మామిడి, ఒక ఎకరం ఉన్న మామిడి రైతు కూడా డైరెక్ట్ గా అమెరికాలో ఉండే ఒక కంపెనీకి అమ్ముకోగలిగే పరిస్థితిని అలాంటి స్ట్రీమ్లో నేను ఏర్పాటు చేస్తున్నాను. నేను ఇది ఎందుకు చేస్తున్నానంటే పెద్దలు మా పక్కన ఉదాహరణకి అంటే నేను పాలసీలు ఎలా చేస్తున్నానంటే గతంలో దాదాపు 20 సంవత్సరాలుగా తమిళనాడు ప్రభుత్వానికి చాలా కీలకమైన బాధ్యతలు వహించిన డాక్టర్ రామ్మోహన్ రావు గారిని చీఫ్ సెక్రటరీ కార్యదర్శిగా జయలలిత గారికి పనిచేసిన వ్యక్తిని మనం పాలసీ హెడ్గా పెట్టాం. పాలసీ నిర్ణయాలకి వారు సూచించిన దాని ప్రకారం ఆగ్రో వ్యవసాయ ఆగ్రో ఉత్పత్తులన్నిటికీ ఇక్కడ ఫుడ్ పల్ప్ ఇండస్ట్రీస్ కానీ అలాగే శీతల పానీయాలకి ఫుడ్ పల్ప్ చాలా అవసరం అవుద్ది. అలాగే వాళ్ళ ఉదాహరణకి అంతర్జాతీయ లైక్ పెప్సీ లాంటి ఇలాంటి కంపెనీలని తెప్పిద్దాం. అవి కూడా ఎలా అంటే మనకు ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు కావాలి, మన సంపద వృద్ధి చేసేవాళ్ళు కావాలి, కానీ మన సంపదను దోచుకెళ్ళిపోయే పరిశ్రమలు ఇక్కడ తీసుకున్నాం. మన సంపదను పెంచుతూ వాళ్ళు కూడా లాభపడతారంట. అలాంటి అగ్రో ఉత్పత్తుల పరిశ్రమల్ని ఇక్కడికి తీసుకొచ్చేలా ఏర్పాటు చేస్తాం. దానివల్ల మనకి జరిగేది దాదాపు 5,000 ఉద్యోగాలు వస్తాయి ఒక్క మన నియోజకవర్గానికి ఈ అగ్రో వ్యవసాయ ఉత్పత్తుల ద్వారా. ఇవన్నీ మీకు ఏర్పాటు చేస్తాను. ముఖ్యంగా మన చాట్రాయి మండలానికి, ముసునూరు మండలాలకి ఇంకా తాగడానికి నీళ్లు కానీ సాగునీటి సమస్యలు ఉన్నాయి. నా దృష్టికి వచ్చినప్పుడు వీటి ఈ రెండు మండలాలకి తాగునీటిని కానీ సాగునీటిని కానీ, ఎందుకంటే ఒకవైపు పచ్చడి పొలాలు ఉండి ఇంకొక మండలానికి నీళ్లు లేక సాగునీటి లేక ఎండిపోతుంటే చిన్న అసమానతలు ఉంటాయి. నియోజకవర్గాన్ని సంపూర్ణంగా ఎక్కడైతే నీళ్లు లేవో తాగునీటికి కానీ సాగునీటికి కానీ అవన్నీ ఎక్కడి నుంచి ఏదైనా ఎట్టి పరిస్థితుల్లో ఎత్తిపోతల పథకాలు ఏవైతే లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా మనకు ఎక్కడైతే నీళ్లు లేవో అక్కడ ఎత్తిపోతల పథకాల ద్వారా నేను చేయిస్తాను. ఎత్తిపోతల పథకాన్ని తెలుగుదేశం పార్టీ లాగా వైసీపీ నాయకులకు డబ్బులు సంపాదించడానికి కాదు, మీ దాహం తీర్చడానికి, మీ సాగునీటి వ్యవసాయాలకి నేను అలాంటి ఎత్తిపోతల పథకాలను పెడతాను. ఇప్పుడు చింతలపూడిలో మన పొలాల్లో మనం డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసిన విషయం దృష్టికి వచ్చింది. ఆ డంపింగ్ యార్డ్ విషయాల్లో పొలాల్లో మనకి రైతులకి నష్టపరిహారం సరిగ్గా ఇవ్వలేదు. నష్టపరిహారం జరుగుతూ ఉంది. అసలు డంపింగ్ యార్డ్ అనేది ఎంత శుభ్రంగా ఉంటుందంటే అక్కడికి వెళ్ళి ఇల్లు కట్టుకునేంత అందంగా ఉండాలి. అంటే ప్రజలకి కాలుష్యం ఇబ్బంది పడకూడదు. అలాగే ఎవరైతే స్థలం ఇచ్చారో డంపింగ్ యార్డ్కి, ఇప్పటిదాకా తెలుగుదేశం ప్రభుత్వం చేయలేకపోయింది. వైసీపీ అండగా నిలబడలేకపోయింది. ప్రతిపక్షంగా ఉండి ఎందుకంటే ఆయన బిజీగా ఉంటారు కదా, రోడ్ల మీద తిరుగుతాయి, చట్టసభలకు వెళ్ళరు, అసెంబ్లీలకు వెళ్ళరు. ఇక్కడ మీకు చింతలపూడిలో మాకు డంప్ యార్డ్ సమస్య ఉంది, రైతులకు పరిహారం కావాలంటే నేను ముఖ్యమంత్రిని చేయి, అప్పుడు కానీ మీకు పరిహారం ఉంది. మీరు ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యేది, మీరు ఎప్పుడు న్యాయం చేసేది? ఈలో ప్రజలేం కావు. మరి మీరు అపోజిషన్కి వెళ్ళి ప్రయోజనం, అపోజిషన్ లీడర్ కూడా ప్రయోజనం ఏముంది? అందుకని ఇవన్నీ కాకుండా వచ్చిన 3 నెలల్లో నేను ఈ డంపింగ్ యార్డ్ రైతులకి నేను పరిహారం నేను మీకు ఇచ్చేస్తాను. మీ అందరికీ మీరు బాధపడాల్సిన అవసరం లేదు, రైతులకు నేను అండగా ఉంటాను.